హాయ్ చిల్డ్రన్స్ నా పేరు విజయలక్ష్మి ఫ్రమ్ కేజీబీవీ ఎర్రపాలెం మనం ప్రీవియస్ క్లాస్ లో రూట్ 2 రూట్ 3 అనేవి ఒక కరణీయ సంఖ్య అని ఏ విధంగా నిరూపించవచ్చో చూసాము ఈ రోజు రూట్ 5 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి అనేది చూద్దాం ఒకసారి చూసినట్లయితే మనకు క్వశ్చన్ వచ్చేసి రూట్ 5 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి అని ఇచ్చారు సో ఫస్ట్ కరణీయ సంఖ్యని నిరూపించడానికి ముందు మనం రూట్ 5 ని అకర్ణీయ సంఖ్య అని కరణీయ సంఖ్యకి వ్యతిరేకంగా అకర్ణీయ సంఖ్య అని తీసుకుందాం సో రూట్ 5 ని ఒక అకర్ణీయ సంఖ్య అని అనుకున్నాం అకర్ణీయ సంఖ్య అంటే a/b అనే రూపంలో ఉంటుంది కాబట్టి రూట్ 5 a/b గా తీసుకుందాం ఇక్కడ a, b లో పరస్పరం ప్రధానాంకాలు అలాగే b అనేది not equal to 0 గా కండిషన్ తీసుకుందాం ఇప్పుడు రూట్ 5 is equal to a/b కి ఇరువైపులా కూడా వర్గం చేసినట్లయితే ఏమవుతుంది రూట్ 5 హోల్ స్క్వేర్ గా అవుతుంది అలాగే a/b కాస్త a/b హోల్ స్క్వేర్ గా అవుతుంది దీని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 5 అనేది ఉంటుంది అలాగే a/b హోల్ స్క్వేర్ కాస్త a స్క్వేర్ బై b స్క్వేర్ గా రాయొచ్చు ఇప్పుడు ఇక్కడ మనకు హారంలో b స్క్వేర్ ఉంది దాన్ని మనం lh సైడ్ కి తీసుకెళ్ళితే 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది 5b స్క్వేర్ అంటే 5 ఇంటు b స్క్వేర్ ఇక్కడ ఇంటులో ఉన్న 5 ని మనం ఇలా పక్షాంతరం చేసినట్లయితే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 5 అంటే ఇక్కడ ఏంటి a స్క్వేర్ ని 5 అనేది భాగిస్తుంది అని అర్థం ఇక్కడ a స్క్వేర్ ను 5 భాగిస్తుంది సో a స్క్వేర్ ను 5 భాగిస్తుంది అంటే అర్థం ఏంటి a ను 5 అనేది నిశ్చేషంగా భాగిస్తుంది a ను 5 నిశ్చేషంగా భాగిస్తుంది అని అర్థం దీని మనం కండిషన్ 1 గా తీసుకుందాం నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు 5c అని అనుకుందాం అనుకున్నట్లయితే మనకు ముందుగా పైన రాసినటువంటి కండిషన్ ఒకటి 5b² = a² ని తీసుకున్నట్లయితే అక్కడ a స్థానంలో 5c ని ప్రతిక్షేపిద్దాం అప్పుడు 5b² = a స్థానంలో 5c ని ప్రతిక్షేపిస్తే 5c హోల్ స్క్వేర్ దీని నుంచి 5b² = ఇక్కడ 5c హోల్ స్క్వేర్ అంటే 5c ఇంటూ 5c సో 5 ఇంటూ 5 25 c ఇంటూ c c స్క్వేర్ సో 25 c స్క్వేర్ క్యాన్సిలేషన్ చేస్తే 5 1s are 5 5 5s are 25 దేర్ఫోర్ రిమైనింగ్ రాస్తే b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 5 c హోల్ స్క్వేర్ మళ్ళీ ఇక్కడ మనము ఇంటూ లో ఉన్న 5 ని పక్షాంతరం చేసినట్లయితే b స్క్వేర్ బై 5 is equal to ఏమవుతుంది c స్క్వేర్ అవుతుంది అంటే ఇక్కడ अगेन మళ్ళీ మనం చూసినట్లయితే b స్క్వేర్ ను ఏమవుతుంది 5 అనేది భాగిస్తుంది అని అర్థం b స్క్వేర్ ను 5 భాగిస్తుంది కాబట్టి b స్క్వేర్ ను 5 భాగిస్తుంది అంటే దాని అర్థం ఏంటి b ను 5 నిశ్చేషంగా భాగిస్తుంది b ను 5 నిశ్చేషంగా భాగిస్తుంది ఈ కండిషన్ ని మనము రెండు గా తీసుకుందాం సో ఈ 1, 2 కండిషన్స్ ని మనం గమనించినట్లయితే a ను 5 భాగిస్తుంది b ను కూడా 5 భాగిస్తుంది అంటే a, b అనే రెండు పరస్పర ప్రధానాంకాలకి a, b లకు ఇక్కడ 5 అనేది ఉమ్మడి కారణాంకం వచ్చింది కాబట్టి a, b ల ఉమ్మడి కారణాంకం 5 ఉమ్మడి కారణాంకం 5 అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే పరస్పర ప్రధానాంకాలకి ఉమ్మడి కారణాంకం అనేది 1 అనే అంకె మాత్రమే ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది ఉమ్మడి కారణాంకం 5 వచ్చింది కాబట్టి అవి పరస్పర ప్రధానాంకాలు కావు అని అర్థం సో a, b లు పరస్పర ప్రధానాంకాలు కావు పరస్పర ప్రధానాంకాలు కావు అంటే అర్థం ఏంటి
అది అకరణీయ సంఖ్య కాదు అంటే మనం తీసుకునేటువంటి భావన ఇక్కడ విరుద్ధత అని అర్థమవుతుంది సో ఏమని రాయాలి ఏ బై బి లో అకరణీయ సంఖ్య కాదు అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటి మనం తీసుకున్నటువంటి భావన మనం తీసుకున్న భావన విరుద్ధత అంటే మనం ఏంటి ముందుగా అకరణీయ సంఖ్యని తీసుకున్నాం అది ఇక్కడ మనకు తప్పు అని వచ్చింది కాబట్టి √5 అనేది ఏమవుతుంది అకరణీయ సంఖ్య కావట్లేదు అంటే అది ఏమవుతుంది కరణీయ సంఖ్య అవుతుంది కాబట్టి √5 అనేది ఒక అకరణీయ సంఖ్య సారీ √5 అనేది ఒక కరణీయ సంఖ్య సో ఏమొచ్చింది √5 అనేది ఒక కరణీయ సంఖ్య అని నిరూపితమైంది